పుడుతుంది అని చెప్పారు. ఆవిడ బ్రహ్మ అయి పుట్టింది, మనం బ్రహ్మాలు అవుతున్నాం ఇక్కడ. ఆవిడ వచ్చాక బ్రహ్మం లేదు, బ్రహ్మంగానే వచ్చింది. అంటే ఏ రకమైన సంస్కారాలు, ఏ రకమైన బాహ్యం లేవు ఆవిడకి, ఏ రకమైన రుణం లేదు. రుణం ఒకటే, మనందరం ఉద్ధరించడమే. ఈ జాతిని, ఈ సమాజాన్ని ఉద్ధరించాలి, సరిదిద్దాలి, అందరినీ బ్రహ్మా చేయాలి, బ్రహ్మయుగంగా చేయాలి. అందరూ బ్రహ్మం కనిపిస్తే బ్రహ్మం, ఇది నిండి ఉన్నది బ్రహ్మం. చాలామంది అడుగుతారు కనిపించి ఎక్కడ కనిపిస్తుంది, కనిపించిన దాంట్లో గొప్ప విషయం ఉంది, అనుభవం ఉంటుంది. అక్కడ గాలి ఉంది మనకు కనపడదు, కానీ అనుభవిస్తున్నాం, అది లేనిదే ప్రాణం లేదు. అలాగే బ్రహ్మం కూడా కనిపించకపోవచ్చు కానీ అనుభవించవచ్చు. అటువంటి అద్భుతమైన గురువు, అటువంటి సంస్థ. 18 సంవత్సరాలు అంటే అయితే మామూలుగా ఏదో పుస్తకం పుట్టినరోజు అంటే గీత పుట్టినరోజే, ఒక సత్సంగం పుట్టినరోజు అంటే అద్భుతంగా 18 సంవత్సరాలు నిర్విరామంగా ఒక నిరంతర ప్రవాహంగా ఆధ్యాత్మిక ప్రవాహంగా జరిగినటువంటి ఈ జీవనదికి ఈవేళ 18 సంవత్సరాలు సందర్భంగా మన ఉషమ్మ చేత తేటగుంటలో 33 సంవత్సరాలు. ఇది ఒక అద్భుతమైన క్షణాలండి, ఇవి తలుచుకుంటేనే అద్భుతంగా ఉంది. 33 సంవత్సరాలు మాట్లాడండి, 18 సంవత్సరాలు మాట్లాడండి. భీమవరం వాడికి అదృష్టం కల్పించాలి 18 ఏళ్ళ నుంచి ఇక్కడ. ఇప్పుడు ఒకటే విషయం, సత్సంగం అనే ఒక ముఖ చెప్పేసి నేను మళ్ళీ నేను అక్కడికి తిరిగిపోతాను. అమ్మ నిన్న మొన్న విన్నాను, తినగా తినగా డబ్బా ఖాళీ అవుతుంది, వినగా వినగా మనసు ఖాళీ అవుతుంది. అది ఒకటే మాట, తినగా తినగా మా అమ్మ చంతికి డబ్బాల కోసం పెట్టేది, నేను తెలిసేవాడిని, వెంటనే జ్ఞాపకం వచ్చింది. తినగా తినగా డబ్బా ఖాళీ అవుతుంట, వినగా వినగా మనసు ఖాళీ అయిపోతుంది. అందుకు 18 ఏళ్ళు వింటున్నాం. ఏదో చెప్పాలని చెప్పడం తప్ప ఇక్కడ వినడానికి తినడానికి ఏమి లేదు, ఇంక అంతే తినడం వినడం అంతే. రెండే మాట, అమ్మ కదా తినడం వినడం అంతే, అది అమ్మతత్వం, ఇది బ్రహ్మతత్వం, ఇక రెండు ఉన్నాయి. కాబట్టి 18 సంవత్సరాలు అంటే మాటలు కాదు, ఆ తేటకుంటవాడు ఎంత దృష్టిలో 33 సంవత్సరాలా, ఇంకా అది చెప్పేది ఏముంది. ఒక జీవితంలో అద్భుతమైన కాలం అది 33 సంవత్సరాలు అంటే. అలా 5 తరాల వాళ్ళు విన్నారు, 5 తరాల ఉన్నారు అంటే వాడికి జన్మ రాహిత్యమే. ఇక్కడ ఈ వీడియోలు వీటి కారణం కూడా అందరికీ అందాలి. ఇదివరకు అమ్మ ప్రచారం వద్దు.